నమస్కారం. ఎల్లటి వార్తలకు స్వాగతం. ఉన్న ఊళ్ళలో ఉపాధి కరువై గల్పు బాట పట్టి ఉపాధి కోసం వెళ్తున్న అమాయకుల బలహీనతను అసరగా చేసుకుని నకిలీ వీసాలను అంటగడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గురువారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పలువురు గల్ఫ్ ఏజెంట్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమాయకులైన వారిని లక్షలాది రూపాయలను వసూలు చేసి నకిలీ వీసాలను అంటగడుతున్నారని, అదేవిధంగా పాస్పోర్ట్లను సైతం అంటగడుతూ వారి వద్ద నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు ఉపాధి వెళ్లే వారిని మోసం చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, విదేశాల్లో ఉద్యోగాలు ఉపాధి కోసం వెళ్లే వారు నకిలీ ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత 4 నెలల్లో 44 మంది నకిలీ ఏజెంట్లను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఉద్యోగాల కోసం వెళ్లే వారు వారిని బలహీనతలను ఆసరాగా చేసుకుని ఉద్యోగాలు ఇస్తామని, ఉపాధి కల్పిస్తామని, ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఏజెంట్లు దుకాణాలను తెరిచి మోసాలకు పాల్పడుతున్నారని, వివిధ కేసుల్లో ఉన్నవారికి గురువారం రోజున సిరిసిల్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు ఎస్పీ అఖిల్ మహాజన్. నిరుద్యోగ యువతి యువకులు విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని తెలుసుకొని, అదేవిధంగా గల్ఫ్ అభ్యర్థులకు కూడా నకిలీ వీసాలు అంటగట్టి వారి వద్ద నుండి లక్షలాది రూపాయల డబ్బులు తీసుకుని మాయమాటలు చెప్పి గల్ఫ్ పంపిస్తున్నారని, అప్పులు చేసి వెళ్లిన వారికి కంపెనీ వీసా కాదని తెలియడంతో ఏం చేయాలో తెలియక అష్ట కష్టాలు పడి స్వదేశానికి తిరిగి రావడమో లేక ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా ఆయన తెలిపారు. సరైన లైసెన్సులు ఉన్న ఏజెన్సీలను మాత్రమే ఆశ్రయించి వారి ద్వారానే వీసా పొందాలని సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సమావేశంలో ఆయనతో పాటు నాగేంద్ర డిఎస్పీ నాగేంద్రాచారి, రవికుమార్, సిఐలు కరుణాకర్, ఉపేందర్ అనిల్తో పాటు పలు గల్ఫ్ ఏజెంట్ల ఏజెన్సీల సభ్యులు హాజరయ్యారు.